కాంగ్రెస్ అంటేనే దేశంలో పెద్ద పార్టీగా ఘనమైన చరిత్రను కలిగి ఉంది. ఎన్ని వర్గాలు ఉన్నా, అంతర్గతంగా ఎన్ని లుకలుకలు ఉన్నా అందరూ కలిసే ఉంటారు. అయితే ఒక నేత మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇప్పుడు ఆయనకు అధిష్టాన వర్గం నిర్ణయాలతో సంబంధమే లేదు. తన నియోజకవర్గానికి పార్టీ పెద్దలు వచ్చినా, సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చినా పట్టించుకోరు. తన రూటే సెపరేటు అంటున్న ఆ నేత ఎవరు? ఎందుకు ఆ నేత వ్యవహారం అలా ఉంది? తెరతాడు రాజకీయాల్లో మీరే చూడండి. ముచ్చటగా మూడోసారి సీఎం రేవంత్ రెడ్డికి ఝలక్ ఇచ్చిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తీరు మరోసారి హాట్ టాపిక్గా మారింది. ముచ్చటగా మూడోసారి సీఎం రేవంత్ రెడ్డి సభకు ఆయన డుమ్మా కొట్టడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వైఖరి మరోమారు హాట్ టాపిక్గా మారింది. ముచ్చటగా మూడోసారి సీఎం రేవంత్ రెడ్డి సభకు ఆయన డుమ్మా కొట్టడంతో రాష్ట్ర రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. తాజాగా వరంగల్లో నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రజా విజయోత్సవ సభకు ఆయన దూరంగా ఉన్నారు. దీంతో ఆయన తీరుపై కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. అధికారంలో ఉన్నా కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నట్టు కనిపిస్తోంది. అధికారం ఉంది కదా అని కోపతాపాలు పక్కకు పెట్టి వెళ్తారనుకుంటే మరింత విభేదాలు ముదురుతున్నాయి. అక్కడక్కడా రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా పాత నాయకులు ఇంకా అసంతృప్తితోనే ఉన్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి పర్యటనకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు డుమ్మా కొడుతున్నారు. ఏడాది పాలనా సంబరాలు కాంగ్రెస్ ఘనంగా చేస్తోంది. హన్మకొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న ప్రజాపాలన విజయోత్సవ సభకు కాంగ్రెస్ నేత నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వెళ్లకపోవడం చర్చకు దారితీసింది. ఈ సభ హన్మకొండ పట్టణంలో మాధవరెడ్డి నివాసానికి దగ్గరలోనే జరిగింది. గత కొంతకాలంగా పార్టీ నేతలు నగరానికి వచ్చినప్పుడు ఆయన దూరంగా ఉంటున్నారు. గతంలో కూడా రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనలకు దూరంగా ఉన్నారు. గతంలో కూడా రెండుసార్లు వరంగల్కు సీఎం రేవంత్ రెడ్డి వచ్చినా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కనీసం కలవలేదట. ఇటీవల పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వచ్చినా వెళ్లలేదు. దీంతో దొంతి అసలు కాంగ్రెస్ పార్టీలో ఉంటారా, పార్టీ మారతారా అనే చర్చ జోరుగా సాగుతోంది. రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడల వల్లే సీనియర్ నాయకుడైన దొంతి దూరంగా ఉంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దొంతి మాధవరెడ్డి ఇంటి సమీపంలోనే కాంగ్రెస్ బహిరంగ సభ జరుగుతున్నా కూడా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఏమాత్రం సంబంధం లేనట్టుగా ఇంటి వద్ద ఉండిపోయారు. ఎవరేమనుకున్నా నా తీరు మారదు అన్నట్టు ఉంటున్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రాజకీయ ఆంతర్యమేంటి? మొదట్నుంచి రేవంత్ రెడ్డి వ్యతిరేకగా ముద్రపడ్డ ఈయనపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందా? చర్చలతో సయోధ్య కుదురుతుందా? ఎమ్మెల్యే తీరు మారుతుందా? వేచి చూడాల్సిందే.